Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కంట కన్నీరు సానుభూతి వర్కౌట్ అవుతుందా? ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ మోస్ట్ నేత 1989 నుంచి ఈరోజు దాకా శాసనసభకు ఏ రోజు గైరహాజరు కాని చంద్రబాబు సభకు నమస్కారం అనేశారు. తాను మళ్లీ సభలో అడుగుపెట్టేది ముఖ్యమంత్రిగానే అని కూడా చెప్పారు. నిజానికి 2024లో ఎన్నికలంటే ఈ రోజుకు ఖచ్చితంగా మరో 2.5 ఏళ్ల వ్యవధి ఉంది. అప్పుడు టీడీపీ నెగితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా సభలోకి వస్తారు. అంటే ఈ 2.5 ఏళ్ల కాలం ఆయన అసెంబ్లీ ముఖం అసలు చూడరన్నమాట. నిజానికి చంద్రబాబుకు తన కొడుకు వయసున్న జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సభలో అతి తక్కువ మంది సభ్యులతో విపక్షంలో ఉండడం ఇబ్బందికరంగానే ఉంది. 23 మంది ఎమ్మెల్యేలతో సభకు వెళ్లడం ఏంటని తొలి రోజుల్లోనే చంద్రబాబు భావించి ఉంటారు. అయితే కొడుకు లోకేష్ మంగళగిరిలో గెలిచి ఉంటే ఆయనకే బాధ్యతలు అప్పగించి చంద్రబాబు ఈసారి సభలో పెద్దగా కనిపించేవారు కాదు. లోకేష్ వాటమితో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు సభ ముఖం చూడాల్సి వచ్చింది. మరోవైపు చూస్తే సభలో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు వైసీపీ వైపు ఉన్నారు, మరికొందరు హాజరు కావడం లేదు. అంటే కనీసం 10 మంది కూడా టీడీపీ వైపు కనిపించడం లేదు. అధికార పక్షం చూస్తే మొత్తం ఆక్రమించి ఉంది. దాంతో ఏ అంశం తీసుకున్నా సహజంగానే అటు నుంచి దాడి గట్టిగానే ఉంటోంది. ఈ 2.5 ఏళ్లలో టీడీపీ పెద్దగా ఎత్తిగెళ్లలేదు. అది జరిగితే చంద్రబాబు వాయిస్ పెంచి వైసీపీని ధీటుగా ఎదిరించేవారు. 2019 నాటి ఫలితాలే లోకల్బాడీ ఎన్నికలలో కూడా రిపీట్ కావడంతో ఆ జోష్లో అధికార పార్టీ ఉంది. ఈ పరిణామాలన్నీ ఇబ్బంది పెడుతున్న వేళ ఏకంగా కుప్పంలోనూ చంద్రబాబుకు వ్యతిరేక ఫలితాలు రావడంతో ఆయన తట్టుకోలేకపోయారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు సభలో ఉండడం కంటే తప్పుకుంటే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేస్తారని చెప్పుకోవాలి. మరి చంద్రబాబు అసెంబ్లీ బాయ్కాట్ మంచి పరిణామమేనా అంటే రాజకీయంగా ఒక ఎత్తుగడగా చూడాలి. సానుభూతి కోణంలో కూడా దీనిని ఆలోచించాలి. అయితే గతంలో ఎన్టీఆర్, జయలలిత, జగన్ వంటి వారు సభను బహిష్కరించి తిరిగి ముఖ్యమంత్రులుగానే అడుగుపెట్టారు. అయితే ఎన్టీఆర్ చరిష్మాటిక్ లీడర్, ఇక జయలలిత ఆ శబ్దానికి ముందు విపక్ష నేత మాత్రమే. ఆ తర్వాత ఆమె సీఎంగా పవర్లోకి వచ్చారు. జగన్ కూడా అంతే, ఆయనకు సభలో మైక్ ఇవ్వలేదని, అధికార పక్షం టార్చర్ చేస్తోందని సభకు నమస్కారం అనేశారు. ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబుది వీరికి భిన్నమైన వ్యవహారం. ఆయన 3 సార్లు సీఎంగా చేశారు. ఈ ముగ్గురు కంటే కూడా అసెంబ్లీ తీరు తెన్నులు ఆయనకు ఎక్కువగా తెలుసు. అన్నీ తెలిసిన చంద్రబాబు సభలో అవమానం జరిగింది అంటే సింపతి యాంగిల్ కంటే కూడా దానిని పక్కా వ్యూహంగానే చూసేవారే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ చరమాంకంలో ఉన్నారు. ఆయన మళ్ళీ సీఎంఐ సభలో అడుగు పెడతాను అంటే అది జనం చేతిలో ఉంది. దానికి ఆయన వద్ద ఉన్న ఆయుధం సానుభూతి. ఏనాడు కంటతడి పెట్టని చంద్రబాబు కన్నీటితో అసెంబ్లీ వీడారు. జయలలిత ఒక మహిళగా కన్నీరు పెట్టుకుంటే జనాలు కరుణానిధిని ఓడించారు. ఎన్టీఆర్ విషయం సెపరేట్, వెండి తెర వేలుపు. జగన్ అయితే అసెంబ్లీని వీడిన తరువాత దాన్ని సానుభూతిగా మార్చుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం సింపతి కార్డుతో జనాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆయనకు సభలో ఎంతటి అవమానం జరిగింది అన్నది జనాలకైతే తెలియదు. ఇక ప్రస్తుత సభల తీరుతెనల గురించి కూడా జనాలు పెదవి విరిపే సమాధానంగా ఉంటోంది. అయితే చంద్రబాబు ఈ వయసులో కన్నీటితో జనాల వద్దకు వెళితే ఎంతో కొంత సానుభూతి అయితే ఉంటుంది. మరి దాని విలువ ఎంత, దానివల్ల టీడీపీకి జరిగే మేలు ఏంటి అన్నది కాలమే చెబుతుంది. ఇక్కడ విషయం ఉంది, ఈ సానుభూతులు కన్నీటి లెక్కల కంటే కూడా పార్టీని చక్కదిద్దుకుని గట్టి ప్రతిపక్షంగా చేసుకుని జనం పక్షాన పోరాడితేనే చంద్రబాబుకు టీడీపీకి గరిష్టంగా మేలు జరుగుతుంది. అలా కాకుండా ఎత్తుగడలతోనే సైకిల్కి జోరు తెప్పిస్తామనుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.